కనకదుర్గ ఫ్లైఓవర్ ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. కనకదుర్గ ఫ్లైఓవర్ మీ ఖాతాలో వేసుకుంటారా టీడీపీ ఖాతాలో వేయాలా? కేసీఆర్ నాని గారు ఆ ఫ్లైఓవర్ రావడం కోసం ఆయన గతంలో చేసిన కృషి ఆయన చెప్పుకుంటున్నారు, టీడీపీ కూడా చెప్పుకుంటోంది. నితిన్ గడ్కరీ గారితో ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా అంటే ఇది వాళ్ళకి సంబంధించింది కాదా, వాళ్ళ క్రెడిట్ కాదా? ఏమండి, గతంలో నేను ఒక మాట చెప్తా ఉన్నా, గతంలో ఆయన కొంత చేసి ఉండొచ్చు, కానీ అది ప్రజల ముంగిట్లోకి రావాలి, ప్రజల సౌకర్యార్థం అది ప్రజలకి వినియోగకరంగా ఉండాలి. మరి వాళ్ళకి 5 సంవత్సరాల టైం ఉంది. ఆయన అంతకుముందు అంటే 2014కి ముందు విపరీతమైనటువంటి సేవలు చేశారని అనుకుందాం, తీసుకురావడానికి కృషి చేశారు అనుకుందాం. మరి సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే పూర్తి చేసేసి కంప్లీట్గా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవచ్చుగా, ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? కాంట్రాక్టర్స్ ని ఎందుకు పరుగులు పెట్టించలేదు? అధికారులతో ఎందుకు పరుగులు పెట్టించి ఎందుకు ఆ యొక్క ప్రాజెక్ట్ ని ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? మాటలు చెప్పుకోవడానికి కాదండి, చేతల్లో కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. గతంలో ఆయన కొంతమేర ఆయన చేస్తే చేసుండొచ్చు, ఎందుకంటే ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలకు ఎంతో కొంత చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ నేపథ్యంలో వారు కొంత చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు, కానీ ప్రజలకి నిజంగా రావడంతోనే అదొక బాధ్యతగా తీసుకొని దాన్ని మరి కంప్లీట్ చేయించి ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మేము దాన్ని సగౌరవంగా చెప్పుకుంటాం. కానీ రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతని. ఎన్నికల సంఘాన్ని కూడా మీరేమాత్రం లెక్క చేయట్లేదు, మీరు కానీ మీ పార్టీలో ఉన్న మంత్రులు కానీ. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషనరే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొడాల నాని గారి విషయం పెండింగ్లో ఉంది కోర్టులో. రాజ్యాంగాన్ని మేము ఎక్కడా ఉల్లంఘించట్లేదు, ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారితో ఉన్నటువంటి వాళ్ళ అవినాభావ సంబంధాలని బట్టి వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎన్నడూ లేని విడ్డూరంగా పల్లె వెలుగు పంచసూత్రాలు అనుకుంటూ ఒక మేనిఫెస్టో కోడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం కానీ రాజ్యాంగ ఉల్లంఘన ఎవరు చేస్తున్నారండి? నిజంగా ఎలక్షన్స్ పోయిన సంవత్సరం మరి మార్చిలో కరోనా టైంలో అసలు ఇంకా అప్పటికీ ఒక 30-40 కేసులు కూడా నమోదు అవ్వనటువంటి పరిస్థితుల్లో ఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎస్ఈసి గారు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రభుత్వంతో ఒక మాట చెప్పకుండా ఏ రకంగా స్టాప్ చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఎలా 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 ఆపేశారు? ఇప్పుడు రీసెంట్గా మరి వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలనేవి చాలా బాధ్యత, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది చాలా ముఖ్యం మరి అని చెప్పని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ చెప్పారు. సరే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి కోర్టుల్ని అన్ని రకాలుగా గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టండి అని చెప్పని ఆయన సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు పంచాయతీ పోరుల్లో వీళ్ళకి తగిలినటువంటి గోబ గుయ్యమనిపించారు కదా ప్రజలు. ఆ ఇదిలో ఇప్పుడు పట్టణంలో కూడా విజయడంక మోగబోతోంది, ఏది ఇప్పుడు వీళ్ళని మాటలతో తప్ప మనం ఏమీ చేయలేం అనేటటువంటి ఒక ఇదిలో మొదటి నుంచి రాజ్యాంగ ఉల్లంఘన కార్యక్రమాలు అనేవి తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వస్తోంది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నియమాలు ఎక్కడా తప్పలేదు, తప్పట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నాను.